ఇక కాకినాడ జిల్లా ప్రతిపాడు టీడీపీలో అసంతృప్తి సెగరగులుతోంది. చంద్రబాబు ముద్దు, ప్రతిపాడు ఇన్ఛార్జ్ సత్యప్రభ వద్దు అంటూ నినాదాలు చేస్తూ రోడెక్కారు టీడీపీ అసంతృప్తి నేతలు. సత్యప్రభపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నేత పైలబోసు అలాగే ఏపూరి శ్రీనివాస్ ఈ నిరసనలకు దిగుతూ ఉన్నారు. కష్టపడి పనిచేసిన వాళ్లను టీడీపీ పక్కన పెడుతోందంటూ మండిపడుతున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నారంటూ టీడీపీ నేత పైలబోసు ఆరోపించారు. ఇక వరుపుల రాజా చనిపోవడానికి కారణమైన వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారంటూ క్యాడర్ ప్రశ్నిస్తోంది. టీడీపీ ఇన్ఛార్జ్ సత్యప్రభ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. సరైన అభ్యర్థిని ఎంపిక చేసి టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని పైలబోసు చెప్తున్నారు. నిజాయితీ గల కార్యకర్తలు ఉన్న తెలుగుదేశంలో ఎంతో మంది ఇన్ఛార్జీలు మారి తెలుగుదేశంలోకి వస్తున్నారు, పోతున్నారు. నిజాయితీగా ఉండే పార్టీలు మారని వ్యక్తిని చూసి తెలుగుదేశం పార్టీ సీటు ఇవ్వాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. ఇప్పుడున్న ఇన్ఛార్జికి సీటు ఇస్తే ఆవిడ నెగ్గిన తర్వాత పార్టీ కొనసాగుతారో లేకపోతే పార్టీ మారతారో కూడా తెలియని పరిస్థితి కాబట్టి ఆవిడకి సీటు ఇవ్వద్దని చెప్పి తెలియజేయడమే మా ప్రధాన ఉద్దేశ్యం. పార్టీలో ఎన్ని అవమానాలు జరిగినా సరే ఇన్ఛార్జి వలన మేము అన్ని భరిస్తూనే వస్తున్నాం. ఆవిడ తీరులో మార్పు లేదు. ఇటువంటి వ్యక్తికి సీటు ఇస్తే ప్రజలకి మేలు జరగదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి మా తరపున తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు